హాయ్ అండి, వెల్కమ్ టు కళ్యాణ్ తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా ఎలాంటి ఓవెన్ లేకుండా మన ఇంట్లోనే బ్రెడ్ చీజీ శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. పిజ్జా సాస్, కట్ చేసుకుని పెట్టుకున్న రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, స్వీట్ కార్న్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో లేదా మిక్స్డ్ హెర్బ్స్ని కూడా వాడుకోవచ్చు అండి. మీ దగ్గర ఈ రెండింటిలో ఏది ఉంటే అది వాడుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్, వెజ్ మైనీస్, చివరిగా చీజీ స్లైసెస్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. మనం శాండ్విచ్ చేసుకోవడం కన్నా ముందు పిజ్జా సాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి ఒక కప్పు వరకు టమాటో కచ్చప్ని వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక టేబుల్ స్పూన్ ఒరిగానో వేసుకోండి. ఈ మూడు కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోండి. పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ఈ సాస్ని పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 15 to 20 days వరకు వాడుకోవచ్చు. సాస్ రెడీగా ఉంది కాబట్టి శాండ్విచ్ తయారు చేసుకోవడం కోసం బ్రెడ్ స్లైస్ని తీసుకుందాం. మనం తయారు చేసుకుని పెట్టుకున్న ఈ పిజ్జా సాస్ని ఈ బ్రెడ్ స్లైసెస్ మీదకి అప్లై చేసుకోండి. మిగిలిన బ్రెడ్స్ కూడా ఈ సాస్ని ఈక్వల్గా అప్లై చేసుకోండి. పైనుంచి సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. మిగిలిన బ్రెడ్స్ పైన కూడా ఈ ఆనియన్స్ని వేసేసుకోండి. అలాగే చీజ్ స్లైస్ని పెట్టుకోండి. కట్ చేసుకుని పెట్టుకున్న ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. మేము పర్సనల్గా చీజ్ కొంచెం తక్కువ తింటామండి, అందుకే నేను ఒకటే స్లైస్ చూపిస్తున్నాను. కొంచెం చీజ్ ఎక్కువ తినేవాళ్ళు, ఇలా సాగుతూ రావాలనుకునే వాళ్ళు మాత్రం మరొక స్లైస్ వాడుకోండి, లేదనుకుంటే మొజిల్లా చీజ్ని వేసుకోండి. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, అది మీ ఆప్షన్. అలాగే మిక్స్డ్ హెర్బ్స్ని కూడా వేసుకోండి. శాండ్విచ్ అయితే రెడీగా ఉంది. క్లోజ్ చేసుకోవడం కోసం మరొక 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. ఈ బ్రెడ్ స్లైసెస్కి వెజ్ మైనీస్ని అప్లై చేసుకోండి. నేను తీసుకున్న ఈ మైనీస్ గార్లిక్ ఫ్లేవర్ ఉంటుందండి, అందుకే నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది వాడట్లేదు. ఈ ఒక మైనీస్ ఉంటే సరిపోతుంది. మనం రెడీ చేసుకున్న ఈ మైనీస్ వేసుకున్న ఈ బ్రెడ్ స్లైస్తో శాండ్విచ్ని క్లోజ్ చేసుకోండి. శాండ్విచ్ అయితే రెడీగా ఉంది కాబట్టి కుక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోండి. పాన్కి కొద్దిగా బటర్ అప్లై చేసుకోండి. మనం తయారు చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ చీజెస్ శాండ్విచ్ని ఈ పెనం పైన పెట్టుకుని మూత పెట్టుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. మూత తీసుకుని పైన ఉన్న బ్రెడ్ స్లైస్కి కొద్దిగా బటర్ అప్లై చేసుకోండి. మరొక వైపుకి టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. అప్పుడే మీకు లోపల ఉన్న చీజ్ కూడా చక్కగా మెల్ట్ అవుతుంది. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ చీజీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టమాటో కచ్చప్తో సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకుని ఆల్ని ఎంచుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మొదటిగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.